हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सो ई रोज मल्ली ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चेस्ना। सो रेसिपी एंटी अंटे पास्ता अंडी। सो पास्ता अनेदी एला चेसुकोवाली, दानी प्रोसीजर एंटी अनेदी ई रोज चूसेयंडी। सो पास्ता अनेदी चाला डिफरेंट स्टाइल्स लो चेसुकोवच्चु, लाइक ड्राई गा चेसुकोवच्चु, सॉसी गा चेसुकोवच्चु, इंकोकटी चीज वेसुकोनी चेसुकुंटारु। सो अंदरू లైక్ సాసీగా చీజ్ వేసినా కొంతమంది ఇష్టపడరు. సో నేను ఈరోజు డ్రై పాస్తా ఎలా చేయాలో చూపించేస్తా, చూసేయండి. సో ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో సగానికి పాటు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అవ్వాలండి. సో వాటర్ హీట్ అయ్యేలోపు వాటర్లో కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ అనేది వేస్తే పాస్తా అనేది టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేయకపోతే టేస్ట్లెస్గా ఉంటుందండి. సో కావాల్సినంత సాల్ట్ని వేసుకోండి. సో ఇప్పుడు పాస్తాని వాటర్ వేడెక్కాక వేడెక్కిన వాటర్లో పాస్తాని వేసేసుకోండి. క్వాంటిటీ అనేది డిపెండ్ అపాన్ యూ అండి. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళకి సరిపడా చూసుకుని పాస్తా అనేది వేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకుని వాటర్లో కొంచెం ఘీ కానీ లేకపోతే ఆయిల్ని కానీ వేసుకోండి. లైక్ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే పాస్తా అనేది అంటుకోకుండా విడివిడిగా ఉడుకుతుందండి, బాగుంటుంది. సో పాస్తా అనేది ఉడికిపోయింది, వాటర్ని తీసేసేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఘీనె వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీనె వేసుకోండి. ఘీ వేడెక్కాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, అల్లం ముక్కలను కూడా సన్నగా తరుక్కుని ఆ ఘీలో వేసేసుకోండి. సో వెల్లుల్లి, అల్లం ముక్కలు రెండూ కూడా బాగా మగ్గేలాగా, అంటే లైక్ ఫ్రై అయ్యేలాగా మంచి వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. 3 చక్కగా ఫ్రై చేయండి. సో నేను క్యారెట్ పీసెస్ అండ్ బ్రోకోలీ పీసెస్ని లైక్ క్యారెట్ తురిమినట్టుగానే 2 తురిమి పెట్టుకున్నానండి. సో అవి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ బ్రోక్లీకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. పాస్తాలో ముందే వేసేసాము కదా, సో సాల్ట్ అనేది చూసుకుని మీకు కావాల్సినంత వేసుకోండి. సో వెజ్జీస్ లైట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాస్తాని కూడా వేసేసుకోండి. ఒక్కసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. సో పాస్తాలోకి వేయాల్సిన సాసెస్ ఏంటి అంటే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఈ 3 కూడా కొంచెం కొంచెం వేసుకోండి. మీ స్పైస్ లెవెల్కి సూటబుల్గా వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ స్పైస్ తినరు. సో నేనైతే కొంచెం వేసుకుంటున్నా. సో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్, ఈ 3 కూడా వేసేసుకోండి. సాసెస్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో మీరు చూసుకుని మీకు కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు కొంచెం టమాటో కచ్చప్పును కూడా వేసుకోండి. సాసెస్ అన్నీ పాస్తాకి పట్టేదాకా మొత్తం నీట్గా చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో కొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకోండి.
ఇప్పుడు అమూల్ క్రీమ్ ఉంటది కదండి, అమూల్ క్రీమ్ ను కూడా వేసుకోండి. నేను చాలా కొంచెమే వేసానండి, మీరు కొంచెం క్రీమ్ అనేది ఎక్కువ వేసుకోండి. లైక్ మీకు ఇష్టమైతే గనుక క్రీమ్ అనేది ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి, పాస్తా అనేది రెడీ. ఫైనల్గా కొత్తిమీరని జల్లుకుని డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాసెస్ అండ్ క్రీమ్ అనేది ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ చేసుకుని తిని ఎంజాయ్ చేయండి.